ఫ్రెండ్స్ నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ జొన్నలతో నేను 3 బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చూపిస్తున్నానండి. జొన్నలతో ఎక్కువగా జొన్న రొట్టెలే చేసుకుంటూ ఉంటాం కదా, అవి తిని తిని చాలా మటుకు మనకి బోర్ పడుతూ ఉంటుంది కదా. అలా బోర్ కొట్టకుండాను ఒకదాని మించి ఒకటి పోటీ పడేటువంటి 3 హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఎందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి ఒక బౌల్ తీసుకొని దీనిలోకి 1 కప్ మినప్పప్పును తీసుకుంటున్నానండి. దీన్ని శుభ్రంగా మంచినీళ్ళతో 1-2 సార్లు కడుక్కోవాలన్నమాట. ఇలా కడుక్కున్న తర్వాత ఇవి మునిగి అంతవరకు నీళ్లు పోసుకొని 1-4 గంటలు నానబెట్టుకుందామండి. తర్వాత వేరొక బౌల్ తీసుకొని దీనిలోకి మన ఏ కప్పుతో మినప్పప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2.5 కప్పుల జొన్న రవ్వను తీసుకుని దీన్ని కూడా మంచినీళ్ళతో 1-2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. ఇలా కడుక్కున్నటువంటి జొన్న రవ్వలోకి మనం ఏ కప్పుతో మినప్పప్పును తీసుకున్నామో అదే కప్పుతోనే 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని 1-4 గంటలు నానబెట్టుకోవాలండి. అంతేకాదండి, జొన్న రవ్వ అన్నది అన్ని సూపర్ మార్కెట్లో ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. అంతేకాదు ఫ్రెండ్స్, జొన్న రవ్వ అన్నది కొంచెం బరక ఎక్కువ ఉన్నదనుకోండి, దీనిలోకి నార్మల్ వాటర్ బదులుగా గోరువెచ్చని వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకోండి. ఇలా చేయటం వల్ల జొన్న దిబ్బ రొట్టె అనేది చాలా బాగా వస్తుందండి. తర్వాత జొన్న రవ్వను చూపిస్తున్నాను చూడండి. బాగా నానిన తర్వాత దీనిలో కొంచెం వాటర్ అన్నది మిగిలిందనమాట. ఈ వాటర్ అన్నది తీసేయాలండి. ఇలా తీసేయకపోతే మన జొన్న దిబ్బ రొట్టె అనేది అంత పర్ఫెక్ట్గా రాదనమాట. నేనైతే ఇలా వాటర్ని తీసి పక్కన పెట్టుకుంటున్నాను. మనం ముందుగా నానబెట్టినటువంటి మినప్పప్పు ఉంది కదా, దాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మన ఏ కప్పుతో అయితే మినప్పప్పును తీసుకున్నామో అదే కప్పుతోని 1 కప్ వాటర్ అనేది కొంచెం యాడ్ చేసుకుంటూ ఫైన్ పేస్ట్గా చేసుకోవాలండి. చేసుకున్నటువంటి పిండిని మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి జొన్న రవ్వలో వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 1 రాత్రంతా పులియబెట్టుకోవాలండి. ఇలా పులియబెట్టుకున్న తర్వాత నేను నెక్స్ట్ డే మార్నింగ్కి చూపిస్తున్నాను చూడండి, ఎంత చక్కగా పులిసిందో కదా. ఇలా పులిసినటువంటి పిండిలో రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ అన్నది నాకు కొంచెం గట్టిగా ఉందన్నమాట, అందుకని నేను కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుని చక్కగా కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ చూపిస్తుందని చూడండి, ఇలా వస్తే సరిపోతుంది. ఇలా వచ్చిన దాన్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్య వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ని చక్కగా వేడి చేసుకోవాలండి. ఇలా వేడి చేసుకున్న తర్వాత మనం దిబ్బ రొట్టెని వేసుకోవటమే, అయితే మందం అన్నది మీ ఇష్టానికి అనుగుణంగా వేసుకోవాలండి. ఇలా దిబ్బ రొట్టెని వేసుకున్న తర్వాత దీని చుట్టూరుగా ఆయిల్ అన్నది వేసుకొని చక్కగా మూత పెట్టుకొని ఫ్లేమ్ అన్నది లో టు మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని 2 నిమిషాలు వేపుకోవాలండి. 2 నిమిషాలు అండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి జొన్న దిబ్బ రొట్టి రెడీ. దీనికి ఎటువంటి చట్నీ అయినా పర్వాలేదన్నమాట. 2వ రెసిపీ అయితే నేను జొన్న ఉప్మా చూపించబోతున్నానండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి 1 కప్ పచ్చజొన్నలు తీసుకుంటున్నానండి. శుభ్రంగా వీటిని 4 సార్లు కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత జొన్నలు మునిగే అంతవరకు నీళ్లు పోసుకొని మినిమం 12 గంటలు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న జొన్నల్ని ఒక చిన్న ప్రెషర్ కుక్కర్లోకి తీసుకుని దానిలోకి 2 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని లో ఫ్లేమ్లోనే 3-4 విజిల్స్ వచ్చే అంతవరకు ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, నేను మాత్రం ఇక్కడ మీతో ఒక చిన్న విషయాన్ని షేర్ చేసుకోవాలండి. తీసుకున్న జొన్నలకి 2 కప్స్ వాటర్ని యాడ్ చేశాను కదండి, అలా యాడ్ చేసిన తర్వాత నేను బాయిల్ అయిన తర్వాత ఒక్కసారి చెక్ చేశానండి, జొన్నలు అన్నది ఉడకలేదు. మళ్ళీ నేను ఇంకొక 2 కప్స్ వాటర్ అన్నది యాడ్ చేసుకొని దీన్ని బాయిల్ చేసుకున్నానండి. అన్ని జొన్నలు ఒకే రకంగా ఉండవు కదా, అందుకని నేను మీతో ఈ విషయాన్ని షేర్ చేసుకుంటున్నాను. ఇలా ఉడికించుకున్న తర్వాత జొన్నల్ని చూపిస్తున్నాను చూడండి, ఎంత చక్కగా ఉడికాయో కదా. పొయ్య వెలిగించి ప్యాన్ పెట్టుకొని దానిలోకి 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలండి. నెయ్యి అనేది కొంచెం మెల్ట్ అయిన తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ ఆవాలు,
హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని 1 నిమిషం వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత మీకు రుచికి అనుగుణంగా పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ పచ్చిమిరపకాయలు అనేది సగానికి కట్ చేసుకుని 1/5 వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న వాటిని 1 నిమిషం బాగా వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసుకుని చక్కగా వేపుకోవాలండి. ఇలా తాలింపంతా బాగా వేగిన తర్వాత దీనిలోకి 1 చిన్న సైజు ఆనియన్ ఫైన్ గా చాప్ చేసి వేసుకోవాలండి. ఇలా ఆనియన్ కూడా వేసుకుని చక్కగా 1-2 నిమిషాలు వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిబటానీని వేసుకుని 1-2 నిమిషాలు వేపుకోవాలండి. తర్వాత దీనిలోకి 2 టేబుల్ స్పూన్ స్వీట్ కార్న్ కూడా వేసుకుని చక్కగా 1-2 నిమిషాలు వేపుకోవాలి. ఫ్రెండ్స్ అంతేకాదండి, ఇక్కడ వెజిటేబుల్స్ అన్నవి మీ ఇష్టానికి అనుగుణంగా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, మీకు నచ్చిన వెజిటేబుల్స్ ను కూడా యాడ్ చేసుకోవచ్చు. 1 టీ స్పూన్ అల్లం తురుగును కూడా వేసుకుని చక్కగా 1-2 నిమిషాలు వేపుకోవాలండి. ఇలా వేపుకున్న తర్వాత దీనిలోకి ఫైన్ గా చాప్ చేసిన క్యారెట్ 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని దాన్ని కూడా 1 నిమిషం చక్కగా వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత దీనిలోకి 1/2 కప్ క్యాప్సికమ్ ను కూడా వేసుకుని చక్కగా 1-2 నిమిషాలు వేపుకోవాలండి. ఇలా అన్ని వెజిటేబుల్స్ వేగిన తర్వాత దీనిలోకి రుచికి సరిపడా 1 టీ స్పూన్ పసుపును కూడా వేసుకుని చక్కగా అన్నీ కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని వెజిటేబుల్స్ అన్ని చక్కగా మగ్గించుకోవాలండి. ఇలా మగ్గించుకుంటున్నప్పుడు వెజిటేబుల్స్ అనేవి మధ్య మధ్యలో కలుపుకోండి. ఇలా వెజిటేబుల్స్ అన్ని మగ్గిన తర్వాత దీనిలోకి కొంచెం నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని మొత్తాన్ని బాగా కలుపుకొని మనం ముందుగా బాయిల్ చేసుకున్న జొన్నలు ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. జొన్నలు అనేవి యాడ్ చేసుకుని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని 1-2 నిమిషాలు మగ్గి అండి. ఎంతో టేస్టీగా ఉండేటువంటి జొన్నలతో 2 రెసిపీస్ చూసాము కదండి, ఇప్పుడు 3వ రెసిపీ అయితే జొన్న సెట్ దోశ చూపించబోతున్నానండి. ఒక బౌల్ తీసుకొని దానిలోకి 1/2 కప్ మినప్పప్పు, 1/2 కప్ శనగపప్పు, 1 టీ స్పూన్ మెంతులు కూడా వేసుకొని మంచినీళ్ళతో శుభ్రంగా 1-2 సార్లు కడుక్కోవాలండి. ఇలా కడుక్కున్న తర్వాత ఇవి మునిగే అంత వరకు నీళ్లు పోసుకొని 3 నుండి 4 గంటల వరకు నానబెట్టుకోవచ్చు అన్నమాట. నేనైతే 3 గంటలు నానబెట్టుకున్నాను. 3 గంటల తర్వాత పప్పును చూపిస్తున్నాను చూడండి, చక్కగా నానింది కదా. దీన్ని మళ్ళీ ఇంకొకసారి శుభ్రంగా కడుక్కొని ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఈ నానబెట్టిన పప్పు అంతా వేసుకోవాలండి. దీనిలోకి మనం ఏ కప్పుతో మినప్పప్పును నానబెట్టామో అదే కప్పుతోని 1 కప్ వాటర్ ని తీసుకొని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ చక్కగా కాటుకలాగా ఫైన్ పేస్ట్ గా రుబ్బుకోవాలండి. అలా ఫైన్ పేస్ట్ గా రుబ్బుకున్న తర్వాత ఇక్కడ మినప్పిండిని చూపిస్తున్నాను చూడండి, ఎంత చక్కగా నలిగిందో కదా. అంతేకాదండి, ఈ మినప్పిండి పైన చూసారా చిన్న చిన్న ఎయిర్ బబుల్స్ లా వచ్చాయి కదా, ఇలా వచ్చింది అనుకోండి మినప్పిండి అనేది పర్ఫెక్ట్ గా నలిగిందనమాట. ఇలా నలిగినటువంటి మినప్పిండిని 1 బౌల్ తీసుకుని దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. తర్వాత మనం పప్పు రుబ్బుకున్నటువంటి మిక్సీ జార్లోకి 1/2 కప్ వాటర్ ని వేసుకుని ఆ వాటర్ ని కూడా ఈ పిండిలో వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత దీనిలోకి మనం ఏ కప్పుతో మినప్పప్పు తీసుకున్నామో అదే కప్పుతోని 1.5 కప్పు జొన్న పిండిని తీసుకోవాలండి. జొన్న పిండి అన్నది నేను బయట సూపర్ మార్కెట్లోనే తీసుకున్నానమాట. ఈ జొన్న పిండిని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ చక్కగా చేత్తో ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవడానికి చేతిని మాత్రమే వాడండి, ఇక్కడ గెరిటిని మాత్రం యూజ్ చేయొద్దు. ఇలా పిండంతా చక్కగా కలుపుకున్న తర్వాత ఈ పిండిలోకి ఇంకొక 1/2 కప్ వాటర్ని యాడ్ చేశానండి. టోటల్గా నేనైతే ఇక్కడ ఏ కప్పుతో మినప్పప్పును తీసుకున్నానో అదే కప్పుతోని 2 కప్పుల వాటర్ అన్నది ఈ రెసిపీకి నేను యూజ్ చేశాను అన్నమాట. ఇలా వాటర్
ఉప్పును కూడా వేసుకొని వాటర్ కూడా ఈ పిండిలో చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నటువంటి పిండిని మూత పెట్టుకొని ఒక రాత్రంతా పులియబెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్కి నేను చూపిస్తున్నాను చూడండి, పిండి అనేది ఎంత చక్కగా పులిసిందో కదా. దీనిలోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుని చక్కగా ఒక్కసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూపిస్తుందని చూడండి, ఇలా వస్తుందన్నమాట. ఇలా వచ్చిందని పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్య వెలిగించి పాన్ పెట్టుకుని పాన్ చక్కగా వేడి చేసుకోవాలండి. వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకుని మనం రెడీ చేసుకున్నటువంటి పిండితోని సెట్ దోశను వేసుకోవాలన్నమాట. ఇలా సెట్ దోశను వేసుకున్న వెంటనే ఆయిల్ వేసుకోకూడదండి. ఒక్క నిమిషం అయ్యేసరికి ఈ సెట్ దోశ మీద చూసారా చిన్న చిన్న హోల్స్ గా వచ్చాయి. ఇప్పుడు ఈ పాయింట్ లో దీని చుట్టూరుగా ఆయిల్ అన్నది వేసుకోవాలండి. తర్వాత దీని మీదకి కొంచెం కారం అన్నది స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఫైన్ గా చాప్ చేసినటువంటి ఆనియన్స్, ఫైన్ గా చాప్ చేసినటువంటి కరివేపాకును కూడా వేసుకుని ఒక్క ఈ సమ్మర్ లో మన బాడీని కూల్ చేసేటువంటి మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండ్ షుగర్ పేషెంట్స్ కూడా కడుపు నిండా తినగలిగేటువంటి ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి ఆ ఫీడ్బ్యాక్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.